డీకే లెటర్ రైట్ టాంపరింగ్ చేసినటువంటి సన్నాసులు మీరు ఫేక్ ప్రచారం తీసుకొని చేసినటువంటి సన్నాసులు మీరు అయితే మీరంతా థూ మీదో బతుకు మీదో కథ బిఆర్ఎస్ కు మరో బ్యాక్ ఫైర్ ఈసారి డీకే శివకుమార్ నుంచి ఫ్యాక్స్ అండ్ కంపెనీ షిఫ్టింగ్ పై బెంగళూరుకు తీసుకెళ్లేలా ప్లాన్ అన్న కేటీఆర్ అదంతా నకిలీ లెటర్ మహాత్మ్యమన్న డీకేఎస్ ఆ రాష్ట్ర సైబర్ క్రైమ్ సెల్కు కంప్లైంట్ నిమిషాల్లోనే మూతపడిన వెబ్సైట్ కేటీఆర్ కామెంట్లకు రివర్స్ పంచ్ అట ఇగో ఇట్లాంటి దుష్ప్రచారాలు చేసుకునే సన్నాసి దరిద్రుడు ఈడియట్ యదవ యదవ అన్నారు యదవ ఇట్లాంటి చేసుకొని ఫేక్ ప్రచారాలు చేసి ఓట్లు దండుకుందామని ప్లాన్ చేస్తున్నాడు ఈ దొంగ బీఆర్ఎస్ పార్టీకి మరో బ్యాక్ ఫైర్ తగిలింది మంత్రి కేటీఆర్ కర్ణాటక మంత్రిపై చేసిన ఆరోపణలు రివర్స్ అయ్యాయి యాపిల్ ఫోన్లకు వాడే ఎయిర్పాడ్స్ తయారు చేసే ఫ్యాక్స్కాన్ కంపెనీని తెలంగాణ నుంచి కర్ణాటకకు తీసుకెళ్లేలా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు ఆ కంపెనీకి లేఖ కూడా రాశారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పరిశ్రమలు అలా వెళ్ళిపోతాయి సుమారు 100,000 మందికి ఉపాధి కల్పించే యూనిట్ను తెచ్చుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రయత్నాల తర్వాత సక్సెస్ అయింది ఇప్పుడు దీన్ని కర్ణాటకకు తరలించడానికి తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఇలాంటివే జరుగుతాయి కేటీఆర్ కామెంట్ చేశారు కానీ ఇది ఉద్దేశపూర్వకంగా సృష్టించిన నకిలీ ఉత్తరమని ఫ్యాక్స్కాన్ కంపెనీతో తాము ఎలాంటి సంప్రదింపులు జరపలేదని రాజకీయ ప్రయోజనం కోసం కుట్రపూరితంగా దీన్ని కొన్ని శక్తులు వాడుకుంటున్నాయని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వివరణ ఇచ్చారు నకిలీ వార్తలు సృష్టించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర సైబర్ సెల్కు రాతపూర్వక ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన పోలీసులు నిమిషాల వ్యవధిలో ఆ వార్తలు ప్రచురించిన వెబ్సైట్ను క్లోజ్ చేశారు తెలంగాణలో సెంటిమెంట్గా వాడుకోవడానికి కేటీఆర్ చేసిన ప్రయత్నాలు బ్యాక్ఫైర్ అయ్యాయి ఒక ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేసేటువంటి సన్నాసి ఈ దుర్మార్గుడు ఈ దరిద్రుడు ఏమంటారు ఇక్కడ మొత్తం ఇప్పుడు వీడు ఎట్లాగూ ఉద్యోగాలు ఇయ్యారు ఈ సన్నాసులు ఎట్లాగూ టీఎస్పీఎస్సీ పేపర్లీ స్కామ్ అవుతుంది ప్రైవేట్ ఉద్యోగాలు ఎట్లాగూ ఉండవు ఏంటంటే వీళ్ళు కొంతమంది లంపెన్ గ్యాంగ్ పోతారు కేటీఆర్ సంబంధించిన లంపెన్ గ్యాంగ్ అమెరికాకు పోయి సూట్లు బూట్లు వేసుకొని ఏదో బాహుబలి షూటింగ్ చేసినట్టు గ్రాఫిక్స్ వేసేసుకొని మొత్తానికైతే ఆ కంపెనీలను కలిసినాం ఈ కంపెనీలు కలిసినాం ఆ కంపెనీ చేస్తున్నాం ఈ కంపెనీ చేస్తున్నాం చెప్పేసి మొత్తం అంతా ఒక అంబకు పిట్టందరూ ముచ్చట్లు చెప్పుకుంటా కొన్ని కంపెనీలు తీసుకొస్తారు చిన్న చిన్న కంపెనీలు తీసుకొచ్చి మేము అది చేసినాం ఇది చేసినాం ఉద్యోగాలు ఇట్లా కల్పించినాం అల్ల కల్పించడం చెప్పేసి చెప్తా ఉంటారు సన్నాసులు చేసే తక్కువ చెప్పుకునేది ఎక్కువ అయిపోయింది వీళ్ళది అలాంటి వాళ్ళు ఈరోజు ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు చేసి కంపెనీ అడతలేకపోతుంది మొత్తం పరిశ్రమ అన్నీ వేరే వెరసపోతాయని కూడా దొంగ ప్రచారాలు ఇస్తున్నారు ఈ దొంగ సన్నాసులు విందో బతుకు విందో కథ థూ ఎందుకు బతున్నారా నాకు అర్థం కాదు డీకే లెటర్ రైట్ ట్యాంపరింగ్ చేసిన సన్నాసులు మీరు ఫేక్ ప్రచారం తీసుకుని చేసిన సన్నాసులు మీరైతే మీరంతా థూ మీదో బతుకు మీదో కథ బీఆర్ఎస్కు మరో బ్యాక్ ఫైర్ ఈసారి డీకే శివకుమార్ నుంచి ఫ్యాక్స్ అండ్ కంపెనీ షిఫ్టింగ్ పై బెంగళూరుకు తీసుకెళ్లేలా ప్లాన్ అన్న కేటీఆర్ అదంతా నకిలీ లెటర్ మహాత్మ్యమన్న డీకేఎస్ ఆ రాష్ట్ర సైబర్ క్రైమ్ సెల్కు కంప్లైంట్ నిమిషాల్లోనే మూతపడిన వెబ్సైట్ కేటీఆర్ కామెంట్లకు రివర్స్ పంచ్ అట ఇగో ఇట్లాంటి దుష్ప్రచారాలు చేసుకునే సన్నాసి దరిద్రుడు ఈడియట్ యదవ యదవ అన్నారు యదవ ఇట్లాంటి చేసుకొని ఫేక్ ప్రచారాలు చేసి ఓట్లు దండుకుందామని ప్లాన్ చేస్తున్నాడు ఈ దొంగ బీఆర్ఎస్ పార్టీకి మరో బ్యాక్ ఫైర్ తగిలింది మంత్రి కేటీఆర్ కర్ణాటక మంత్రిపై చేసిన ఆరోపణలు రివర్స్ అయ్యాయి యాపిల్ ఫోన్లకు వాడే ఎయిర్పాడ్స్ తయారు చేసే ఫ్యాక్స్కాన్ కంపెనీని తెలంగాణ నుంచి కర్ణాటకకు తీసుకెళ్లేలా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు ఆ కంపెనీకి లేఖ కూడా రాశారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పరిశ్రమలు అలా వెళ్ళిపోతాయి సుమారు 100,000 మందికి ఉపాధి కల్పించే యూనిట్ను తెచ్చుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రయత్నాల తర్వాత సక్సెస్ అయింది ఇప్పుడు దీన్ని కర్ణాటకకు తరలించడానికి తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఇలాంటివే జరుగుతాయి కేటీఆర్ కామెంట్ చేశారు కానీ ఇది ఉద్దేశపూర్వకంగా సృష్టించిన నకిలీ ఉత్తరమని ఫ్యాక్స్కాన్ కంపెనీతో తాము ఎలాంటి సంప్రదింపులు జరపలేదని రాజకీయ ప్రయోజనం కోసం కుట్రపూరితంగా దీన్ని కొన్ని శక్తులు వాడుకుంటున్నాయని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వివరణ ఇచ్చారు నకిలీ వార్తలు సృష్టించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర సైబర్ సెల్కు రాతపూర్వక ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన పోలీసులు నిమిషాల వ్యవధిలో ఆ వార్తలు ప్రచురించిన వెబ్సైట్ను క్లోజ్ చేశారు తెలంగాణలో సెంటిమెంట్గా వాడుకోవడానికి కేటీఆర్ చేసిన ప్రయత్నాలు బ్యాక్ఫైర్ అయ్యాయి ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేసేటువంటి సన్నాసి ఈ దుర్మార్గుడు ఈ దరిద్రుడు ఏమంటారు ఇక్కడ మొత్తం ఇప్పుడు వీడు ఎట్లాగూ ఉద్యోగాలు ఇయ్యారు ఈ సన్నాసులు ఎట్లాగూ టీఎస్పీఎస్సీ పేపర్లీ స్కామ్ అవుతుంది ప్రైవేట్ ఉద్యోగాలు ఎట్లాగూ ఉండవు ఏంటంటే వీళ్ళు కొంతమంది లంపెన్ గ్యాంగ్ పోతారు కేటీఆర్ సంబంధించిన లంపెన్ గ్యాంగ్ అమెరికాకు పోయి సూట్లు బూట్లు వేసుకొని ఏదో బాహుబలి షూటింగ్ చేసినట్టు గ్రాఫిక్స్ వేసేసుకొని మొత్తానికైతే ఆ కంపెనీలను కలిసినాం ఈ కంపెనీలను కలిసినాం ఆ కంపెనీ చేస్తున్నాం ఈ కంపెనీ చేస్తున్నాం చెప్పేసి మొత్తం అంతా ఒక అంబకు పిట్టందరూ ముచ్చట్లు చెప్పుకుంటా కొన్ని కంపెనీలు తీసుకొస్తారు చిన్న చిన్న కంపెనీలు తీసుకొచ్చి మేము అది చేసినాం ఇది చేసినాం ఉద్యోగాలు ఇట్లా కల్పించడం అల్ల కల్పించడం చెప్పేసి చెప్తా ఉంటారు సన్నాసులు చేసే తక్కువ చెప్పుకునేది ఎక్కువ అయిపోయింది వీళ్ళది అలాంటి వాళ్ళు ఈరోజు ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు చేసి కంపెనీ అడతలేకపోతుంది మొత్తం పరిశ్రమ అన్నీ వేరే వెరసపోతాయని కూడా దొంగ ప్రచారాలు ఇస్తున్నారు ఈ దొంగ సన్నాసులు విందో బతుకు విందో కథ థూ ఎందుకు బతున్నారా నాకు అర్థం కాదు